హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనుషులు మరియు జంతువుల మధ్య సంబంధం చాలా ప్రత్యేకమైనది. జంతువులలో చాలా నమ్మకమైన జంతువు కుక్క అని చెబుతారు. ఎందుకంటే ఏ పెంపుడు కుక్క అయినా సరే తన యజమాని చనిపోయినా సరే అతని జ్ఞాపకాలను వదలదు. ఇలాంటి విధేయత విషయంలో పిల్లులకు చెడ్డ పేరు ఉంటుంది. కానీ సెర్బియాలో అలాంటి పిల్లి ఒకటి ఉంది. ఇది ఈ సామెతలు తప్పు అని నిరూపించింది. అలాంటి విశ్వాసం కలిగిన పిల్లి తన విశ్వాసాన్ని ఎలా నిరూపించుకుందనే విషయం తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియోను ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే ఒక లైక్ వేసుకుని ఇలాంటి కొత్త జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ను ప్రెస్ చేయండి. యజమాని చనిపోయిన 2 నెలల తర్వాత కూడా పెంపుడు పిల్లి ఆ సమాధిని వదిలి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అది తీవ్రమైన చలిలోనూ ఆ సమాధి వద్దనే కూర్చుని ఉంది. మరియు చల్లని వాతావరణంలో కూడా అతని సమాధి వద్ద అతనిని చూస్తూ ఉంది. ట్విట్టర్ వినియోగదారు లావెదర్ గతేడాది నవంబర్లో ఒక ట్వీట్ను పంచుకున్నారు. దీనిలో పిల్లి దాని యజమాని సమాధి దగ్గర కూర్చున్నట్లు కనిపించింది. సెర్బియన్లో ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా ఒక పిల్లిని తెచ్చుకుని పెంచుకున్నాడు. ఆ పిల్లిని ఎంతో ప్రేమగా పెంచాడు ఆ వ్యక్తి. ఎక్కడికెళ్ళినా ఆ పిల్లిని తీసుకుని వెళ్ళేవాడు. అంత స్నేహంగా ఉండే వారిద్దరూ ఒకరిని విడిచి మరొకరు ఎప్పుడూ లేరట. ఒకరోజు ఆ యజమాని అనారోగ్యంతో చనిపోయాడు. అతని శవాన్ని తీసుకువెళ్ళిన నాటి నుండి ఆ శవంతోనే ఆ పిల్లి వెళ్ళిందంట. 2 నెలలైనా అది ఇంటికి రాలేదట. 2 నెలల తర్వాత ఆ వ్యక్తి పెట్టిన ట్వీట్ చూసి విషయం తెలిసింది అందరికీ. అది తన యజమాని శవాన్ని పూడ్చిపెట్టిన సమాధికి వద్దనే ఉందని, అంత చలిలోనూ ఎక్కడికి కదలక అక్కడే తిరుగుతుందని తెలిసింది. అతను పెట్టిన ఈ పోస్టుతో షేక్ ముమ్మర్ జుకోర్లి 6 నవంబర్ 2021 మరణించారని లావెడ చెప్పారు. కానీ ఆమె పిల్లి అంత్యక్రియల తర్వాత కూడా తన యజమాని సమాధి నుండి దూరంగా వెళ్ళడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికీ ఆమె అక్కడ నడుస్తూనే ఉంటుంది లేదా సమాధిపై కూర్చోవడం కనిపిస్తోంది. మరణానంతరం కూడా ఆమె తన యజమానితో కలిసి ఉండాలని కోరుకుంటోంది అని ఆ పోస్టులో వెల్లడించారు. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇది వాల్టి వీడియో ఫ్రెండ్స్. మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మా నుండి వచ్చే లేటెస్ట్ వీడియోస్ను నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.